అష్టాదశ శక్తిపీఠాలలో ఇది ఐదవ శక్తిపీఠం. మీరు చూస్తున్నది అలంపురం జోగులాంబ దేవాలయం. చెప్పండి స్వామి. లంకాయం శాంకరదేవి కామాక్షి కంచికాపురే ప్రద్యుమ్నే శంకరాదేవి చాముండే గౌంచబట్టనే అలంపురి జోగులాంబ శ్రీశైలే విరమరాంబిక కొల్హాపురి మహాలక్ష్మీ మౌరా ఏకవీరిక ఉజ్జయిన్యాం మహాకాళ్యాం పీఠాయాం పురుగురుచిక ఓధ్యానంగిరిజాదేవి మాణిక్యాదృక్షవాటికే హరిక్షేత్రే కామరూపీ ప్రయోగే మాధవేశ్వరి గాళాయం వైష్ణవీదేవి గయా మాంగళ్యగౌరిక వారణాస్యాం విశాలాక్షి కాశ్మీరే చతురస్వి. ఈ 18 శక్తిపీఠాలలో జోగులాంబ యొక్క శక్తిపీఠం 5వ క్షేత్రం. అమ్మవారి యొక్క పడిన భాగం పై దంత పంక్తి పై పళ్ళ వరుస పడిన భాగం. ఈ 18 శక్తిపీఠాలలో కూడా జోగులాంబ అనే సంస్థను సాక్షాత్తు శివుడితో పాటు సంచరిస్తూ ఉంటారు. అమ్మవారు ధరించే ఆభరణాలు అలంకరణాలు ఆయుధాలు అన్నీ కూడా శ్మశాన సంబంధంగా ఉంటాయి. ఊర్ధ్వకేశిని అమ్మవారి ఊర్ధ్వకేశినిగా ఉంటారు. ఆ కేశాల మీద శ్మశాన సంబంధమైన బల్లి తేలు గుడ్లగూబ కపాలం అన్నీ కూడా శిరస్సు అలంకారాలు. రెండు చెవుడికి దానికి సర్పము దానికి అమరకము రెండు కర్ణాభరణాలు. అమ్మవారి చతుర్భుజి నాలుగు చేతుల్లో రక్తపాత్ర జపమాల అంకుశం పుర్రె నాలుగు ఆయుధాలు. అమ్మవారు ప్రేతాసర సమారూఢం ప్రేతాన్ని ఆసరంగా ధరించి అమ్మవారు అపసవ్యంగా కూర్చొని ఉంటారు. అమ్మవారు అష్టస్వరూపిడు కాబట్టి చుట్టూతా జలం ఉంటుంది. జలం మధ్యలో అమ్మవారు అన్నమాట శాంతి స్థాపన కోసం. ఈ ఆలయాలన్నీ కూడా 1360 మహమ్మదీ సుల్తాన్ టైంలో దండయాత్ర చేశారు. అప్పుడు అమ్మవారిని తీసుకెళ్లి స్వామివారి ఆలయంలో భద్రపరిచారు. కాలక్రమేణా 1360 నుంచి 2005 వరకు సుమారుగా 700 సంవత్సరాలు స్వామివారి గుళ్ళనే పూజలు చేశారు. 2002 జయేంద్ర సరస్వతి విజయేంద్ర సరస్వతి ఖర్చుపెట్టిన వారు కొత్త ఆలయానికి శంకుస్థాపన చేశారు. 3 తర్వాత తిరిగి 2005 ఫిబ్రవరి 13 మాఘశుద్ధ పంచమి నాడు అమ్మవారిని యథాస్థానంలో పునఃప్రతిష్ఠ చేయడం జరిగినది. సతీదేవి ఖండితాంగాలలో పై వరుస దంతాలు దవడ భాగం పడినట్లుగా చెప్పే చోటు ఇదే. ఈ దేవి కొలువైన ఈ ఆలయాన్ని 14వ శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు. అప్పట్లో అక్కడే వారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట. 2004 కొత్తగా గుడి కట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం చుట్టూ ఒక నీటిగుండం ఉంటుంది. జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకే ఈ ఏర్పాటు చేశారని చెప్తారు. ఆలయంలోని గర్భగుడిలో ఆసీన ముద్రలో కొలవై ఉంటుంది అమ్మవారు. ఆ తల్లి సమక్షంలో సప్తమాతృకలు వీణాపాణి సరస్వతీదేవి వీరభద్రుల విగ్రహాలు కూడా ఉంటాయి.